ఒకటి ప్రింట్ చేశారు, జీవితం ఈ ఆరాచి బాబు అన్నింటి మీద నేను మోడీకి లెటర్ రాయబోతున్నాను, అలాగే హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టర్ కూడా లెటర్ రాయబోతున్నాను. ఆ లెటర్స్ రాస్తూ రాస్తూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి, సునీత గారి పోరాటం గురించి, అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి, జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి, ఇంకా పుస్తకాలు పుస్తకాలు రాయొచ్చండి, వాటి అన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వాలండి. నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి ఈ నివేదిక ఇవ్వమనండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది. ఏంటండి కబుర్లు చెప్పండి, ఏదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దయ్యాలు వేదాల వల్ల ఇస్తున్నాయి అన్నట్టుగా, ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే మనం ఏం చేయలేదండి. ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి, ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ నలుగు ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద, నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్లో ఉన్న పీపుల్, వాళ్ళ వరుస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, ఇలాంటి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, నేను ఇవి అన్నింటి గురించి మాట్లాడాలి, దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి, దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక 6th క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాటే చేయండి, గుట్టే చేయండి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం కానీ, 6th క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 ఇయర్స్ వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నాను, చాలామంది ఏంటంటే 8th క్లాస్ 9th క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం, ఆ పిల్లలు చనిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒక అయితే నేనేమంటానంటేనండి, పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. మీరు నమ్ముతారా, ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది, ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడు కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి, వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ 5 ఇయర్స్, అది పనిచేయలే, డబ్బులు ఇవ్వలేదు, అది వర్క్ చేయడం మానేసినాయి. అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పనిచేయలేదు, సీసీ క్యామ్లు బిగించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఎవడు చేస్తాడు? ఈరోజు వ్యవస్థ అంతా కంప్లీట్ ఈవెన్ సెబ్ అని చెప్పి గాంజా అని సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకి తోసేసి సెబ్లో కూడా దానికి సపరేట్గా కాన్సన్ట్రేషన్ లేకుండా గాంజాని విపరీతంగా పెంచేశారు. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా లాస్ట్ వీలు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్గానండి, మేము హైప్ క్రియేట్ చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించాలి, అన్ని చంపి నీడిని చంపి అని మేము చెప్పలేము. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు, మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది. లేదు అదే మేము చెప్తున్నామండి, ఓవర్ ఏమండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు లేదు, మీరు ఒకటే నో, నేను ఒక మాట చెప్తున్నానండి, కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు, అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేను ఏమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల నేనేమైనా చెప్పండి, లేదు గన్ పట్టుకుని తిరగాల నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం కలిగి, నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే, మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ ఈరోజున్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటి అన్నిటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయాన్ని పాటించండి. దీనివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చట్ట పేరు వస్తుంది,
దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి. అవే మేము చెప్తున్నాం. చెప్పారు ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్ వచ్చే కార్యక్రమాన్ని కూడా, అంటే విత్ ఇన్ 2-3 మంత్స్ లో. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి అది అంటారు కదా క్యాసిన్ చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి. ఏదండి ఆ చట్టం? దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్నేమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో, దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో, వాళ్ళు చేశారా మీరు కూడా? సంతోషం, వెరీ గుడ్. సో దట్ నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్గా ఉన్నాము, మేము చాలా సీరియస్గా ఉన్నాము. రోజుకో 3 ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా. కంపల్సరీగా దీని మీద ఏదంటారు కదా రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం.